సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం, ఉపాధ్యాయుల జన్మదినం, డాక్టర్ అబ్దుల్ కలాం గారి జన్మదినం, సైంటిస్టుల జన్మదినం, అలాగే మా గురువు దాసు నారాయణరావు గారి జన్మదినం, దర్శకుల జన్మదినం. శభాష్. బిఫోర్ క్రిస్ట్, ఆఫ్టర్ క్రిస్ట్ లాగా దాసు నారాయణరావు గారు ముందు, దాసు నారాయణరావు గారు తర్వాత. దిస్ ఈజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. దిస్ ఈజ్ ది డైరెక్టర్. ఫిల్మ్ మీడియా ఇస్ ద డైరెక్టర్ మీడియా. దట్ ఈస్ ద కెప్టెన్ అని ఒక దర్శకుడికి ఆకాశం తిత్తు ఉనికిని, గుర్తింపుని, గౌరవాన్ని చూసినటువంటి మా గురువు దాసు నారాయణరావు గారికి శిరసును దండం పెడుతూ, రమేష్ నాయుడు గారు శభాష్. ఈవేళ మన భారతదేశం చలనచిత్ర పరిశ్రమ ఇట్స్ బికెమ్ పాన్ ఇండియా. అలాగా ఈవేళ ఈ సభను కూడా మన రమేష్ నాయుడు గారు భారతదేశంలోని అనేక లాంగ్వేజ్ల్లో మహామహులు, దర్శకులు, కెమెరామెన్లు, డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు, అనేక మంది యాక్టర్స్ శభాష్, వాళ్ళందరినీ పిలిపించి, అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న దిగ్గజాలను ఆహ్వానించి, మాతో సన్మానం చేయించి, వాళ్ళని సన్మానం చేసి, షీట్స్ ఇచ్చి, దిస్ ఈజ్ పాన్ ఇండియా ఫిల్మ్. సినిమా ఇండస్ట్రీతో ఒకటే కుటుంబం. దట్ ఈస్ దాసరికి ఇచ్చే ఆశలు, శిశులు నివాళి అని చేస్తున్నందుకు, చేసినందుకు సభాముఖంగా రమేష్ నాయుడు గారు మీకు నమస్కరిస్తున్నానండి. థ్యాంక్స్ అలాట్. మిత్రులారావు, ఏనాడైతే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆకాశం తెచ్చెదిగిందో, తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు కన్నడ పరిశ్రమ కూడా ఆకాశం తెచ్చెదిగిందో, ఈవేళ మన భారతదేశంలో ఒక నార్త్ ఇండియా కాదు, నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియా ఏమాత్రం తక్కువ కాదు, అనేక మంది మహామహులు ఆదరించి ఓ సజ్జిత్ రాయ్, ఓ సముద్ర చటర్జీ, ఓ అదురు గోపాలకృష్ణన్, ఓ పుట్టన కణగాల్, ఓ కె భారచందర్, మా గురువు దాసు నారాయణరావు, ఒక్కడా ఇద్దరా, ఎందరో మహామహుల శమటతో, వాళ్ళ జ్ఞానంతో, వాళ్ళ గొప్పతనంతో సినిమా పరిశ్రమ, భారత సినిమా పరిశ్రమ ఆకాశం తెచ్చింది. ఆ దశలో భాగంగా ఈవేళ ఏనాడైతే సౌత్ నుంచి, ఇండస్ట్రీ నుంచి అనేక సినిమాలు బీభత్స హిట్స్ అవుతున్నాయో, రికార్డులు బద్దలు కొడుతున్నాయో, ఈ దశలో ఎక్కడో కొంతమందికి ఏమొచ్చిందో ఏమో, కానీ అగైన్ దిస్ ఈజ్ నార్త్ ఇండియా, హిందీ భాష జాతీయ భాష, దిస్ సౌత్ ఇండియా అంటూ నార్త్ని సౌత్ని మళ్ళా తీసుకురావడం.